పోలవరం ప్రాజెక్ట్ భవిష్యత్తు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ఆలస్యం అవడానికి పాపం మీదే అని స్పష్టంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి జూలై 22 చాలా స్పష్టంగా ఈ నెల గత నెలలో వాస్తవాలన్నీ బయటికి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపకుండా వాస్తవాలని కప్పిపుచ్చు పెట్టే కార్యక్రమం నోరు తెరవలేని నిస్సహాయ పరిస్థితి చాలా స్పష్టంగా గత నెలలో వచ్చిన వరదల ప్రభావం వల్ల ఏ విధంగా లోవర్ కాపర్ డ్యామ్ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల ఇబ్బందులు ఏర్పడి రెండు కాపర్ డ్యాముల మధ్యలో వర్కింగ్ ఏరియా ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఉందో ఎత్కమ్ రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణం చేసే ప్రాంతం అంతా గోదావరి నీళ్లు నిలబట్టడంతో చాలా స్పష్టంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. ఈ లేఖ నెంబర్ కూడా 4/2/1/2020 పీపీఏ భారత ప్రభుత్వం జలశక్తి మంత్రిత్వ శాఖ జలవనరుల శాఖ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చాలా స్పష్టంగా ఈ లేఖలో ఇవన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారిని స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను, లోవర్ కాపర్ డ్యామ్ నిర్మాణ పనుల్ని మీరు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేయబడి ఏదైతే మిగిలి ఉన్న 22 లక్షల క్యూబిక్ మీటర్ల అక్కడ మట్టి పనులు ఉన్నాయి, ఆ పనులు నిర్మాణం చేయటంలో ఎందుకు అశ్రద్ధ వహించారు, ఎందుకు నిర్లక్ష్యం వహించారు? మీ బాధ్యత రాహిత్యం వల్ల, మీ అసమర్థత వల్ల, మీ నిర్మాణ నిర్వహణ వైఫల్యం వల్ల ఇవాళ పోలవరం ప్రాజెక్టుకి ఈ పరిస్థితి వచ్చింది. ఏదైతే పనిచేసే ప్రాంతం అంతా కూడా గోదావరి నీళ్లతో నిలబట్టడం వల్ల ఈ ఇబ్బందులు వచ్చాయని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఇంత స్పష్టంగా ఈ లేఖలో తెలియజేస్తే ముఖ్యమంత్రి ఎందుకు నోరు మెదపడు? ఈ ఆలస్యం మీదే అని రాష్ట్ర ప్రభుత్వం అందని కేంద్రం స్పష్టంగా తెలియజేసినప్పటికి కూడా సకాలంలో దిగువ కాపర్ డ్యామ్ నిర్మాణ పనులు మీరు పూర్తి చేయలేదు, నిర్లక్ష్యం వహించారు, బాధ్యతారాహిత్యంగా పనులు చేయించారు, సకాలంలో నిధులు విడుదల చేయలేదు, ప్రణాళిక లోపం ఉంది, ప్రాజెక్ట్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయలేదు, పర్యవేక్షణ లేదు, ప్రణాళిక లేదు, బాధ్యతారాహిత్యం ఉంది, కనీసం హెచ్చరికలు పీపీఏ నుంచి వచ్చాయి, సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి వచ్చాయి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నుంచి వచ్చాయి, టెక్నికల్ కమిటీ నుంచి వచ్చాయి, ఎవరైతే కేంద్ర జలవనరుల శాఖ అడ్వైజర్ 3 రోజుల పర్యటనలో కూడా స్పష్టంగా చెప్పినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వం వల్ల, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ ఇబ్బంది వచ్చింది. దీనివల్ల దిగువ కాపర్ డ్యామ్ పనులు సకాలంలో పూర్తి చేయకపోవటం వల్ల ఏదైతే వర్కింగ్ ఏరియాలో ఈ వరదంతా కూడా వచ్చింది, దానివల్ల
ఈ ఇబ్బంది వచ్చిందని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ గుత్తేదారు సంస్థ మీద అదేవిధంగా రాష్ట్ర జలవనరుల శాఖ మీద స్పష్టంగా వీళ్ళ వైఫల్యాల్ని ఎత్తి చూపిస్తే వీళ్ళు తీసుకున్న చర్యలు కూడా ప్రాజెక్టు నిర్మాణానికి సానుకూలంగా లేవు. సిగ్గుతో తలదించుకోవాలి జగన్ రెడ్డి మీ ప్రభుత్వం మీరు సిగ్గుతో తలదించుకోవాలి. ఇది రాష్ట్ర ప్రజల జీవనాడి ప్రాణనాడి గుండికాయ. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం సిగ్గున్నా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం బాధ్యత ఉన్నా రాష్ట్ర ప్రజల ముందుకు ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాలి, మీడియా ముందుకు రావాలి, ప్రజల ముందుకు రావాలి, రైతాంగం ముందుకు రావాలి. స్పష్టంగా మీ అసమర్థత, మీ వైఫల్యం, మీ బాధ్యత రాహిత్యం, మీ నిర్మాణ వైఫల్యం, మీ ముందు చూపులేని బాధ్యత రాహిత్యం, ప్రణాళిక లోపం, సకాలంలో నిధులు విడుదల చేయకపోవటం, ఇన్ని కారణాలు స్పష్టంగా కనపడతా ఉంటే సిగ్గు లేకుండా ఆ పదవుల్లో మీరు ఎలాడుతూ ఉన్నారు. ఇరిగేషన్ మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, సిగ్గుతో తలదించుకోవాలి, సిగ్గుతో బాధ్యత వహించాలి. ప్రజల ముందుకు రావాలి, రైతు ముందుకు రావాలి. మీ నిర్లక్ష్యం వల్ల, మీ బాధ్యత రాజ్యం వల్ల ఇవాళ పోలవరం ప్రాజెక్టుకి ఈ పరిస్థితి వచ్చింది. ఏం సమాధానం చెప్తారు? చాలా స్పష్టంగా వీటన్నిటి మీద ఇదొచ్చింది. తర్వాత అన్స్టార్డ్ క్వశ్చన్లో కనకమేడల రవీంద్ర గారు అడిగిన ప్రశ్న రాజ్యసభలో 2479 ఆగస్టు 8న వెదర్ ఎనీ ఇన్స్టెన్సెస్ ఆఫ్ మిస్యూజ్ ఆఫ్ ద ఫండ్స్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్ అండ్ ఇఫ్ సో ది డీటెయిల్స్ దేర్ ఆఫ్. స్పష్టంగా రవీంద్ర గారు మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ ఏమన్నా జరిగినాయా అని అడిగితే చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన సమాచారాన్ని కేంద్ర జలవనరుల శాఖ మంత్రిత్వ శాఖ రాజ్యసభలో ఇచ్చిన సమాధానం నో సచ్ ఇన్స్టెన్స్ ఈజ్ ప్రెజెంట్లీ అండర్ కన్సిడరేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎటువంటి మిస్యూజ్ కూడా జరగలేదు, ఎటువంటి ఇబ్బంది కూడా లేదని చెప్పటమే కాకుండా చెప్పింది కూడా ఏంటంటే 20,066 కోట్లు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఇప్పటి వరకు ఖర్చు పెట్టబడి ఉంది అని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలవనరుల శాఖ తెలియజేసింది. 20,066 కోట్లు ఖర్చు పెడితే కేంద్ర ప్రభుత్వం మే 2000 పొందింది, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6,280 కోట్లు ఇచ్చింది. ఇప్పుడు జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలి. 6,280 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో మేము ఖర్చు పెట్టబడ్డ డబ్బులు ఆనాడు చంద్రబాబు గారి నాయకత్వంలో సుమారు 11,537 కోట్లు ఖర్చు పెట్టబడి ఉంటే దాంట్లో సుమారు 4,000 కోట్లు రీయింబర్స్మెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మొత్తం 6,280 కోట్లు ఇచ్చామని చెప్పారు. తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ఖర్చు పెట్టే డబ్బే 4,000 కోట్లు. ఇవాళ మీరు కేంద్రం రీయింబర్స్మెంట్ పోలవరం ప్రాజెక్టు మీద 6,280 కోట్లు ఇస్తే జగన్ రెడ్డి ఏం చేసావు ఈ డబ్బులు? పోలవరం నిర్వాసితులకు ఇచ్చావా? రీహాబిలిటేషన్కి ఇచ్చావా? రీసెటిల్మెంట్కి ఇచ్చావా? ల్యాండ్ ఎక్విజిషన్కి ఇచ్చావా? లేదా ల్యాండ్ టు ల్యాండ్ ఖర్చు పెట్టావా? లేక పాదయాత్రలో చెప్పిన 1,900,000 ఖర్చు పెట్టావా?
లేకపోతే మాట మార్చి ఎకరానికి 10 లక్షలు ఇస్తానని చెప్పిన దానికి ఖర్చు పెట్టావా? లేకపోతే 115,000 150,000కి ఇచ్చిన భూములకి 5 లక్షలు ఇస్తానన్నావు దానికి ఖర్చు పెట్టావా? లేక 580 కోట్లు జీవో ఇచ్చేశాను ఆ జీవోలో డబ్బులు వేసేశాను నిర్వాసితులకని చెప్పావు దానికి ఖర్చు పెట్టావా? దేనికి ఖర్చు పెట్టావు జగన్ రెడ్డి? కేంద్రం నుంచి వచ్చిన పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి రీయింబర్స్మెంట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బులు, మీ తాలూకా ఖర్చు పెట్టిన డబ్బులు 6,280 కోట్లు పోలవరం నిర్వాసితులకు ఇచ్చావా? సూటిగా స్పష్టంగా జగన్ రెడ్డి నేను అడుగుతున్నా. కేంద్రం ఇచ్చిన సమాధానం రాజ్యసభలో రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకి స్పష్టంగా ఇచ్చిన సమాధానాన్ని నేను ఇవాళ ఎత్తి చూపిస్తా ఉన్నా.